సెప్టెంబర్ 2, 3, 4 తారీఖులో మన రాష్ట్రంలో ఉన్న దుస్థితి ఏ విధంగా ఈ ప్రభుత్వం ఒక నిద్ర వైఖరిలో పట్టించుకోకుండా కేవలం వాళ్ళ స్వార్థం కోసం పనిచేసే వ్యక్తులుగా మారిపోయిందో అర్థమయ్యే విధంగా మీరందరూ కూడా బయటికి వచ్చి స్వార్థం లేకుండా సమాజానికి ఉపయోగపడే విధంగా మీరందరూ కూడా వీడియోలు ఫోటోలు పెడితే భారతదేశం అంతా కూడా ట్విట్టర్ ద్వారా అదిరిపోయింది ఈ 3 రోజులు కూడా 79 లక్షలు వీడియోస్ గానివండి ఫోటోస్ గానివండి ట్విట్టర్ ద్వారా మనం అంత మందిని రీచ్ అవగలిగాం మనం భారతదేశంలో ఏం చేశాడు ఈ ముఖ్యమంత్రి 14,350 కోట్ల రూపాయలు ఈ 2 సంవత్సరాల నుంచి రోడ్లపైన ఖర్చు పెట్టారని చెప్పారు ఎక్కడ ఇచ్చారా చెప్పండి ఈ ప్రాంతంలో కొత్త రోడ్ వేశారా ఒక బ్రిడ్జ్ నిర్మాణం జరిగిందా గ్రామీణ మన గ్రామాలకు వెళ్ళే రోడ్ ఎక్కడైనా ఒకటి వేశారా చెప్పండి ఏమైపోయినాయి నిధులు రోడ్ మెయింటెనెన్స్ కి 2,000 కోట్ల రూపాయలు ఇచ్చామని చెప్పారు ఎక్కడ ఇచ్చారు చెప్పండి చూపించమనండి రమ్మనండి మన ప్రజాప్రతినిధి సిద్ధంగా ఉన్నాం మనం కూడా వాళ్ళతో పాటు వచ్చి అభినందనతో నిజంగా పని చేస్తే జనసేన పార్టీ ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు మనకి పదే పదే చెప్తూ ఉంటారు ఎవరిని కూడా వ్యక్తిగతంగా మనం విమర్శించాం ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాల గురించి పనితీరు గురించి వాళ్ళని ప్రశ్నించే విధంగా మనం పని చేస్తాం తప్ప ప్రజలకి మేలు జరగాలని మనం కోరుకుంటాం ఆ సమయంలో మీరందరూ కూడా అన్ని వీడియోలు అన్ని ఫోటోలు ఏర్పాటు చేసి పంపించినప్పుడు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు మన అధ్యక్షులు వారు అక్టోబర్ 2వ తారీఖున గాంధీ జయంతి సందర్భంగా మనమందరం కూడా ఆయనతో సహా ఆయన కూడా వస్తారన్నారు ఆ రోజున ప్రోగ్రామ్ లో రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో ఒక రోడ్డును ఎంపిక చేసుకుని అందరం కలిసికట్టుగా శ్రమదానం చేద్దాం కనీసం అప్పుడైనా ఈ మహానుభావుడు ఈ ముఖ్యమంత్రికి కొంచెమైనా మనసులో మార్పు వచ్చి అప్పుడైనా కనీసం ఆయన ఇంటి నుంచి బయటికి వచ్చి కొన్ని ప్రాంతాలను పర్యటించి ప్రజలతో కలిసి సమస్యలు ఏంటో తెలుసుకుంటే చాలా వరకు మన రాష్ట్రానికి మేలు చేయగలుగుతాం కానటువంటి వైఖరి ఎక్కడ కనపడడం లేదు ఈ రోజున మీరందరూ కూడా ఒక పెద్ద సమస్యని ఎదుర్కొన్నారు ప్రతి కుటుంబంలో మన ఒక మనిషినో కుటుంబ సభ్యుడినో మన మిత్రుడినో మనం కోల్పోయామన్న కరోనా వల్ల అటువంటి పరిస్థితి బహుశా ఎప్పుడూ చూడలేదు మనం లక్షల లక్షల రూపాయలు వెచ్చించి హాస్పిటల్లో బతికించాలి అనే తపనతోటి కష్టపడినా కూడా చాలా మంది మన సొంత మనుషుల్ని మనం కోల్పోయాం ప్రభుత్వం ఏం చేసింది చెప్పండి కేంద్ర ప్రభుత్వం నుంచి దాదాపు 1400 కోట్ల రూపాయలు కరోనా కోసం కేంద్ర ప్రభుత్వం అందిస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా నిలబడింది ఏ విధంగా ప్రభుత్వం నుంచి ప్రతి ఒక్కరికి వైద్య సేవలు అందనేవో మీరు ఒకసారి అర్థం చేసుకోండి ఎక్కడా లేని విధంగా దౌర్జన్యాలు చాలా శుభ పరిణామం నిన్న జరిగిన ఎంపీటీసీ ఎన్నికల్లో ఆమ్దాలు వలసలో మనం ఒక ఎంపీటీసీ గెలిచాం విక్రమ్ అనే యువకుడు చాలా కష్టపడి ఉన్నాడా రమా బెదిరింపులకు పదవిలో ఉన్న పెద్ద మనుషులు ఇదేదో వాళ్ళ సొంత రాజ్యంలాగా ఈ పోలీస్ వ్యవస్థని అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసుకుని మన యువకుల్ని భయపెట్టిస్తే పవన్ కళ్యాణ్ గారు ఊరుకుంటారా చెప్పండి ఎక్కడ ఏ సమస్య వచ్చినా మన జన సైనికుడి పైన ఎవరైనా చేయేస్తే మాత్రం జనసేన పార్టీ నుంచి మనమే కాదు మన అధ్యక్షులే స్వయన రంగంలో దిగుతారు అటువంటి కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ధైర్యంగా చేద్దాం ఎందుకంటే దాడులు చేసినంత మాత్రాన రాజకీయాల నుంచి పారిపోయే వ్యక్తులు కాదు మనం మన జనసేన పార్టీలో నిజాయితీగా పోరాడే వ్యక్తులం మనస్ఫూర్తిగా పోరాడే వ్యక్తులం గుండె నిండా ధైర్యం నిండిన వ్యక్తులం మనం జనసేన పార్టీలో దేనికైనా మనం సిద్ధపడతాం తప్ప ఏదో
పిచ్చి పిచ్చి కలలుగంటూ 30 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రి అవుతానంటే ఎట్లా చెప్పండి? రమ్మనండి ఇప్పుడు ఎలక్షన్ పెట్టమనండి. ఒకటి కాస్త శ్రీకాకుళం జిల్లాలో 100 ఎంపీటీసీలు అవుతాయి ఈ రోజు ఎలక్షన్ పెడితే. ఇదే జిల్లాలో 100 ఎంపీటీసీలు అవుతాయి ఈ రోజు ఎలక్షన్ పెడితే జగన్మోహన్ రెడ్డి గారు. కాలం ప్రతి ఒక్కరి కోసం ఆగదు. మన కవాతప్పుడు ఒక పాట పెట్టాం కదా, గడియారంలో ఉన్న ముళ్ళు పట్టుకుని మూర్ఖుడు ఆగిపోయింది కాలం నాదే అనుకుంటే ఏమవుతుంది చెప్పండి? కాలం అవుతుందా? ప్రజలు కూడా అదే గమనిస్తూ ఉన్నారు. ప్రజలు కూడా ప్రతి అంశం పైన క్షుణ్ణంగా చూస్తూనే ఉన్నారు. సమయం వచ్చినప్పుడు సమాధానం చెప్తారు. సమాధానం మాత్రం ఈసారి మామూలుగా ఉండదు. ఖచ్చితంగా బలంగా ఒక మంచి నిర్ణయం తీసుకుని సమాధానం చెప్తారు ప్రజలు. చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది నాకు. తీర ప్రాంతంలో శ్రీకాకుళం జిల్లా చాలా వనరులు కలిగిన జిల్లా. మత్స్యకారులు ఇక్కడ ఎప్పటి నుంచో పాపం వాళ్ళ కుటుంబాలని వాళ్ళ ప్రాంతాలని వాళ్ళ గ్రామాలని అద్భుతంగా కాపాడుకునే మత్స్యకారులు. చివరికి మత్స్యకారులు ఓట్లు కూడా ప్రతి ఓటు తెచ్చుకుని అంత అద్భుతంగా గెలిపిస్తే ఈరోజు ఏం చేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి అని నేను ప్రశ్నిస్తున్నాను. ఏం చేశాడు చెప్పండి? మత్స్యకారుల మధ్య తగాదా పెట్టాడు. కొత్త కొత్త జియోలు తీసుకొస్తున్నాడు. జియో నంబర్ 217 గురించి అందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. ఇంకా ఇంకా లోతుగా వెళ్ళదు ఆ సమస్య. ఎందుకంటే నిజంగానే ప్రభుత్వం ఇట్లా స్పందిస్తుందా అనే ఆశ్చర్యం ప్రతి ఒక్కళ్ళు కలుగుతోంది. చిన్న చిన్న సమస్యల్ని కావాలని వాళ్ళ స్వార్థం కోసం ఉపయోగించుకుంటున్నారు. ఎక్కడైనా మనం చూసామని చెప్పండి, ఒక ముఖ్యమంత్రి, ఒక ప్రభుత్వం, 151 ఎమ్మెల్యేలు గెలిచిన ప్రభుత్వం, నీకు సినిమా టికెట్లు అమ్ముకునే అవసరం ఉందా? నీకు మటన్ షాపులు పెట్టే అవసరం ఉందా చెప్పండి? సినిమా టికెట్లు, మటన్ షాపులు, చిన్న చిన్న ఫైన్లు దేనికోసం? దేనికోసం చెప్పండి? ఎక్కడ పోయినా పోలీసులు ఫోటో తీస్తున్నారు మన జన సైనికులది. ఏం చేస్తారు మీరు? 100 రూపాయలు ఫైన్ వేస్తే ఆగిపోతారా?